Hello Smileys, welcome to our channel Jash Girls. Hi Andy, ee roju manam గోధుమ పిండితో వెజ్ తందూరి మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, దాన్ని తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దామా. ముందుగా ఒక కప్ గోధుమ పిండి తీసుకొని దానికి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని మిక్స్ చేసుకొని దీనికి మనం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ బౌల్ ని మనం ఒక 30 మినిట్స్ క్లాత్ తో కవర్ చేసుకుని ఉంచుకుందాం. ఈ లోపు మనం మోమోస్ కి స్టఫ్ ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి ముందుగా 1 కప్ క్యాబేజ్, 1/2 కప్పు ఉల్లిపాయలు, 1/2 కప్పు క్యాప్సికం తురుము, 1/2 కప్పు క్యారెట్ తురుముని వేసుకొని ఒక క్లాత్ లో వేసుకొని దీని నుండి వాటర్ ని స్క్వీజ్ చేసేసుకుందాం. వాటర్ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలండి. మనకి వచ్చేసరికి ఇది కంప్లీట్ డ్రైగా ఉండాలి. అలా మనం దీన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్టఫ్ అనేది డ్రైగా ఉంటేనే మన మోమోస్, అంటే మన మోమోస్ వచ్చి కొంచెం డ్రైగా వస్తాయి. లేదంటే వాటరీ వాటరీగా ఉండి మొత్తం పిండంతా పాడైపోతుంది అన్నమాట ఈ వాటర్ వల్ల. ఇప్పుడు దీనికి మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, మన స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గోధుమ పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి. ఇట్లా బాల్స్ లా చేసేసుకున్న తర్వాత వీటిని మనం చపాతీలాగా చేసుకుందాం. ఇప్పుడు నేను చపాతీలాగా దీన్ని చేసుకుంటున్నానండి. చిన్న సైజ్ చపాతి, పెద్దది కాదు, జస్ట్ చిన్నగా చేసుకొని దాని లోపల మనం స్టఫ్ పెట్టుకుందాం. మన చపాతీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి మోమో స్టఫ్ని పెట్టేసుకొని మోమో షేప్లో, అంటే నేను వచ్చి ఒక పాట్ షేప్లో చేస్తున్నాను. మీరు ఎట్లా చేసుకోగలరు అనుకుంటే అట్లా చేసుకోండి. నాకు ఇట్లానే వచ్చు, సో నేను ఇట్లా పాట్ షేప్లో చేసుకొని మోమోని ట్విస్ట్ చేసుకుంటున్నాను పైన. ఇట్లా మన మోమోస్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మోమోస్ని ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకుందాం. ఇట్లా అయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మన మోమోస్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు తందూరీ మసాలాని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని మనం 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకుని దానికి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. దీనికి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని, అలాగే మనం 1/2 కప్పు వేడి నూనెని తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ మిశ్రమం అనేది టైట్గా ఉంటే కనుక దానికి మనం ఇంకొంచెం వేడి నూనెని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దీన్ని మన మోమోస్కి బాగా పట్టిస్తున్నాను. మనం చేత్తో లేదంటే స్పూన్తో మనం పట్టించుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పెద్ద పాత్ర తీసుకొని దాంట్లో చిన్న గ్లాస్ కానీ లేదంటే బౌల్ కానీ పెట్టుకోండి. ఏదైతే హీట్ ప్రూఫ్ అనేది పెట్టుకోండి. పెట్టేసుకొని ఈ మోమోస్ని అరేంజ్ చేసేసుకున్నాను. అరేంజ్ చేసుకున్న తర్వాత దాంట్లో మధ్యలో చిన్న గ్లాస్ పెట్టుకున్నాను కదండి, దాంట్లో నేను ఈ బొగ్గుల్ని బాగా కాల్చుకొని ఫైర్ లేకుండా చూసుకొని దాన్ని నేను గ్లాస్లోకి వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత దానికి నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుందామండి. యాడ్ చేసేసుకొని అది మనం 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం. ఈ లోపు మనం సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సలాడ్ కోసం కొంచెం క్యాబేజ్, అలాగే క్యారెట్, అలాగే కొంచెం ఉల్లిపాయలు తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి,
మన సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మన తందూరీ మోమోస్ ని ఓపెన్ చేసేద్దాం. అబ్బా స్మెల్ చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఈ తందూరీ మోమోస్ ని ఫ్రై చేసేసుకుందాం. దానికోసం నేను మళ్ళా ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ తందూరీ మోమోస్ ని దాంట్లో ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ 2-3 మినిట్స్ అట్లా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన మోమోస్ రెడీ అయిపోతాయి. అంతేనండి, ఎంత రుచికరమైన మోమోస్ రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సలాడ్తో అలాగే మైనీస్తో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మాకు ఎలా ఉందో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe our channel. For more latest updates, click the bell icon. Like, share, comment. Thank you for watching our video.